హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ లావణ్య ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ విత్ పోట్లీ బటన్స్తో నేను చూపిస్తున్నాను సో ఇక్కడ నేను చూపిస్తున్న శారీ ఏంటంటే శారీ అంతా కూడా హెవీగా వర్క్ ఉందనమాట మన ఎంబ్రాయిడరీ డిజైన్ మిషన్ వర్క్ది సో బ్లౌజ్ వచ్చి వాళ్ళు పింక్ ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్కి మాత్రం బార్డర్ ఇచ్చారనమాట సో దీనికి ఏంటంటే గ్రీన్తో జస్ట్ కింద నడుము దగ్గర పైపింగ్ ఇచ్చాను అలాగే పోట్లీ బటన్స్తో డిజైన్ చేసుకుంటున్నాం అనమాట సో ముందుగా ఇక్కడ నేను బ్లౌజ్ అయితే నేను కట్ చేసుకున్నాను సో లూజ్ వచ్చి టూ అండ్ హాఫ్ అనమాట మనం ఏంటంటే ఇక్కడ పోట్లీ బటన్స్ కోసం నేను వచ్చి మనం నెక్ షేప్ ఏదన్నా తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చి రౌండ్ షేప్ తీసుకుంటున్నాను అది కూడా కొంచెం డీప్ అనమాట అంటే లోపలికి మనకి టూ అండ్ హాఫ్ ఉంది కదా సో ఒక హాఫ్ ఇంచ్ వరకు వచ్చేలా అంటే ఒక పావు ఇంచుకు మనం కట్ చేసామంటే హాఫ్ ఇంచ్ వరకు లోపలికి అంటే డీప్ అనేది వస్తుందనమాట మామూలుగా మనం ఏంటంటే ఇప్పుడు స్క్వేర్ తీసుకున్నాం కదా సో దాని లోపలే మనం డిజైన్ అనేది చేసుకుంటాము ఇది కొంచెం డీప్గా ఉంటే లుక్ అనేది బాగుంటుంది అలాగే పోట్లీ బటన్స్ కనపడాలి అంటే అదంతా కూడా మనకు ఒక పావు ఇంచు వరకు స్పేస్ అనేది తీసుకుంటుందనమాట సో ఇక్కడ నేను ఏంటంటే ఒక ఇంచ్ కొంచెం ఎక్కువగా తీసుకొని స్క్వేర్ షేప్ కాకుండా కొంచెం రౌండ్ షేప్ లాగా నేను డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసేసాను అనమాట ఇప్పుడు మనము పోట్లీ బటన్స్ రెడీ చేసుకుందాము సో పోట్లీ బటన్స్ కోసం ఏంటంటే చిన్న చిన్న పీసెస్ అనమాట ఇక్కడ కొలతలు కూడా పెద్దగా అవసరం ఉండదు ఒక చిన్న స్క్వేర్ బిట్ కావచ్చు లేదా చిన్న చిన్న పీసెస్ మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా సో అలా అనమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది మనకేంటంటే ఒక పూస కానీ పూస పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది మన ధర్మకోల్ బాల్స్ వస్తాయి కదా సో ధర్మకోల్ బాల్స్ పెట్టచ్చు లేదా ఈ క్లాత్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని బాగా నలిపేసేసి మనం పోట్లీ బటన్ లాగా మనం థ్రెడ్ చుట్టేయచ్చు లేదా నేను ఇక్కడైతే స్పాంజ్ యూస్ చేస్తున్నాను సో స్పాంజ్ ఏంటంటే మనకు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా మనకు షేప్ అవుట్ అవ్వదన్నమాట మనకు ధర్మకోల్ బాల్స్ ఏంటంటే ఒక్కోసారి ఐరన్ చేసినప్పుడు షేప్ అవుట్ అయిపోతుంది అంటే చిన్నదిగా అనమాట హీట్కి సో స్పాంజ్ ఏంటంటే మనకు అలా ఏం కాదు సో మనం ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా కూడా కాదనమాట సో అందుకని సో స్పాంజ్ని వచ్చి కొంచెం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాము సో స్పాంజ్ని కరెక్ట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఆ క్లాత్లో కొంచెం బాగా మనం ప్రెస్ చేసి నలిపేసేసి నెక్స్ట్ థ్రెడ్తో ఈ విధంగా లాక్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు సిక్స్ రౌండ్స్ చుట్టేశాక మనం పూలు కట్టి లాక్ వేస్తాం కదా సో అలా ఒక టూ లాక్స్ వేసుకొని ఈ విధంగా మనము బటన్స్ లాగా రెడీ చేసుకోవాలి సో మనకు డిజైన్కి ఎన్నైతే కావాలో మనం అన్ని పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది బట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేలా కొంచెం చెక్ చేసుకుంటూ మనము ఈ విధంగా ఇవన్నీ కూడా మనము లాక్ వేసుకోవాలన్నమాట మనం సేమ్ కలర్ థ్రెడ్ వేసుకుంటే మనకు నెక్స్ట్ స్టిచ్ వేసుకున్నప్పుడు కొంచెం కరెక్ట్గా ఉంటుందన్నమాట మనం ఆపోజిట్ కలర్ వేసామంటే ఆ థ్రెడ్ అనేది తర్వాత కనపడిందంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో ఇక్కడ నేనైతే గ్రీన్ కలర్ బటన్స్ రెడీ చేస్తున్నాను కనుక సేమ్ గ్రీన్ కలర్ థ్రెడ్తో ఈ విధంగా స్పాంజ్ అనేది ఫస్ట్ లోపల పెట్టి కొంచెం ప్రెస్ చేసి రౌండ్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా డబల్ లాక్ వేసేస్తామంటే మనకు పోట్లే బటన్స్ అనేవి రెడీ అయిపోతాయి సో ఈ విధంగా మనకు ఎన్ని అయితే కావాల్సి వస్తాయో సో అన్నీ కూడా రెడీ చేసుకోవాలి సో ఇప్పుడు మనం బటన్స్ రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్కి బ్యాక్ ఉంటుంది కదా సో మనం బ్యాక్ నెక్ కదా పెట్టుకుంటున్నాము ఇది మనకు ఆపోజిట్లో అనమాట మీకు ఇక్కడ వీడియోలో చూపించినట్లు నెక్ పైన కరెక్ట్గా పావించ్ తేడాతో అంటే పావి ఇంచ్ అనేది మనం కింద పెట్టుకుంటాం కదా సో అంత మెజర్ చేసుకొని కరెక్ట్గా బటన్స్ అనేవి దానిపైన వచ్చేలా మనము ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ తేడాతో పెట్టుకోవచ్చు లేదా మరి ఎక్కువ గ్యాప్ తీసుకున్నామంటే మనకు లుక్ అనేది కరెక్ట్గా రాదనమాట సో ఈ విధంగా మెల్లగా మనం పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా మనము జాయింట్స్ వేసినప్పుడు తిప్పిస్తాం కదా పావించి ఎలాగైతే మనం మార్జిన్ పెట్టుకుంటామో సేమ్ అదే మార్జిన్లోనే మనం ఇప్పుడు పోట్లీ బటన్స్ అన్నీ కూడా మనము సేమ్ మనం నెక్ షేప్ ఏదైతే తీసుకున్నామో ఆ షేప్ మొత్తానికి కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి షేప్ అవుట్ అవ్వకుండా చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి మామూలుగా మనకి ఏంటంటే శారీ హెవీగా వచ్చిందంటే బ్లౌజ్ని సింపుల్గా డిజైన్ చేసుకున్నాం అంటే బాగుంటుంది శారీ లైట్గా కొంచెం ప్లెయిన్గా ఉన్నట్లయితే బ్లౌజ్ని కొంచెం మనం హెవీ వర్క్ చేసుకుంటాం అన్నమాట సో ఇక్కడ ఏంటంటే శారీ హెవీగా ఉంది సో బ్లౌజ్ని వచ్చి చాలా సింపుల్గా వర్క్ చేసుకుందామని ఈ విధంగా రెడీ చేస్తున్నాం సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే బటన్స్ అన్నీ స్టిచ్ చేసాం కదా సో ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా క్లాత్స్ అంతా కూడా మనము కట్ చేసి తీసేసేయాలి సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిప్పించి మనకి ఇక్కడ ఈ స్టిచ్ ఉంది కదా ఆ క్లాత్కి ఉన్న ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా మనము కట్ చేసి తీయాలి జాగ్రత్తగా తీయాలండి బ్లౌజ్ బిట్ లైనింగ్ క్లాత్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా అది కొంచెం మడతలు ఎక్కువ ఉంటుంది కనుక గట్టిగానే ఉంటుంది నిదానంగా మనం అన్నీ కూడా కట్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా పక్కకు తీసేసేయాలన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసాం కదా ఇప్పుడు మనము టాప్ క్లాత్ ఉంది కదా మనకు బ్లౌజ్ పెట్టు సో అది పెట్టి మనం కదలకుండా క్లాత్ కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి సో సెక్యూర్ చేసుకొని మనం పైన ఇప్పుడు స్టిచ్ వేసాం కదా పోట్లీ బటన్స్ పెట్టి సో ఆ స్టిచ్ పైనే మనము ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట సో మనం టాప్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు ఇప్పుడు మనము జాయింట్ అనేది వేసుకోవాలి సో ఇక్కడైతే నేను క్లాత్ అనేది కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేస్తున్నాను మనం పోట్లీ బటన్స్ పెట్టిన స్టిచ్ ఉంది కదా సో సేమ్ స్టిచ్ దానిపైనే మనం ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేస్తున్నాము సో నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ పెట్టాను కనుక మీకు కొంచెం ఫాస్ట్గా నేను చేస్తున్నట్లు అనిపిస్తుంది సో మీకు స్టిచ్ అయితే కనిపిస్తుంది కదా సో సేమ్ అదే విధంగా మనము నిదానంగా ఆ స్టిచ్ పైనే మనం స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఇక్కడ రెండు జాయింట్ అవుతాయి అండ్ మనం ఇక్కడ మధ్యలో ఉన్న ఈ పీస్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ దాన్ని కట్ చేసి తీసేస్తాం అన్నమాట సో దాన్ని తీసేసి మనం కొంచెం ఖర్చు పెట్టుకుంటాం అనమాట అంటే కొంచెం ఈ విధంగా ఘాటు పెట్టుకోవడం వల్ల మనం రివర్స్ చేసినప్పుడు మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది సో మనకు క్రాసెస్ ఉన్న చోటంతా కూడా కొంచెం ఈ విధంగా ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనము రివర్స్ చేసుకోవాలి మనకి ఏదన్నా థ్రెడ్ బయట ఉండిందంటే దాన్ని ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకుంటూ ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నామంటే మనకి ఇక్కడ పోట్లీ బటన్స్ అన్నీ కూడా పైకి వస్తాయి అనమాట అంటే అవుట్లుక్కి వస్తాయి సో మనం ఇందాక ఒక హాఫ్ ఇంచు వెనక్కి వెళ్ళాం కదా సో ఒక పావి ఇంచు వరకు మనకి ఇక్కడ కవర్ అయిపోయింది అనమాట సో మనం పావి ఇంచు లోపలికి వెళ్ళాం కనుక ఆ ఇంచు ఇక్కడ అనేది మనకు కవర్ అనమాట సో బటన్స్ అంతా కూడా ఒక హావి ఇంచు ప్లేస్ తీసుకున్నాయన్నమాట సో మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా మనం కరెక్ట్గా పోట్లీ బటన్స్ కనిపించే విధంగా పెట్టుకొని ఆ రెండింటినీ కూడా ఈ విధంగా మనము జాయింట్ అనేది వేసుకోవాలి పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అండ్ మనం పోట్లీ బటన్స్ ఇక్కడ జాయింట్ వేసాం కదా లోపల నుంచి ఇప్పుడేంటంటే మనకు ఇలా మనం లోపలికి లోడ్ చేసేయడం వల్ల మనకు అస్సలు గుచ్చుకోదనమాట నెక్ పార్ట్లో సో మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ ఒక పావించు గ్యాప్తో కొంచెం వెనక్కి వేసుకోవడం వల్ల ఏంటంటే పోట్లీ బటన్స్ మనకు ఒక హాఫ్ ఇంచ్ వరకు దాని పీస్ అనేది ఉంటుంది కదా సో అదంతా కొంచెం పైకి లేసినట్లు ఉంటుంది మనం ఈ విధంగా ఒక పావి ఇంచు డిస్టెన్స్ పెట్టి మళ్ళీ మనం ఇంకో స్టిచ్ వేయడం వల్ల అదంతా కూడా బాగా సెట్ అయిపోతుంది అనమాట సో మనకు లోపల్ సైడ్ కూడా ఎటువంటి గుచ్చుకోవడం కానీ అలా ఏముండదు కంఫర్ట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ సో ఇప్పుడు చూడండి అవుట్లుక్ ఎంత చక్కగా వచ్చిందో మనకు జస్ట్ చాలా సింపుల్గా పోట్లీ బటన్స్ మనము లోడింగ్తో చేసామన్నమాట మామూలుగా ఏంటంటే మనం అలానే పెట్టుకోవడం వల్ల లోపల సైడ్ మనకు గుచ్చుకుంటూ ఉంటుంది బట్ మనం లోడింగ్లో పోట్లీ బటన్స్ పెట్టి చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందన్నమాట సో దాని తర్వాత ఇంకా మనము బ్లౌజ్ అంతా కూడా ఒకసారి అవుట్లైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాము సో ఇంక ఇక్కడ అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ మనం పావించి ఎక్స్ట్రా పెట్టింటాం కదా జాయింట్స్ టాప్ క్లాత్ అనేది సో ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా మనం ఇక్కడ కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇంక ఇది కట్ చేసిన తర్వాత మనం ఏంటంటే బ్యాక్ పీస్ వస్తుంది కదా సో నడుం దగ్గర పీస్ పెట్టాలి కదా లోపలికి స్టిఫ్నెస్ కోసం సో అది ఇంకా జాయింట్ వేసేస్తున్నాము సో ఇదంతా కూడా మనకు బేసిక్స్లో వస్తుంది కదా మనం బ్యాక్ పీస్ పెట్టుకోవడం ఇదంతా సో అందుకే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మూడ్ అనేది పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఏంటంటే పీస్ పెట్టిన తర్వాత టక్స్ ఇవన్నీ పట్టిన తర్వాత కూడా నేను నడుముకి కూడా గ్రీన్ కలర్తో పైపింగ్ ఇస్తున్నాను అనమాట సో మనకేంటంటే కొంచెం లుక్ అనేది మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అవుట్లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట బ్లౌజు సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పీస్ తర్వాత ఈ విధంగా టక్స్ కూడా పట్టేసుకుంటున్నాము సో టక్స్ పట్టేసిన తర్వాత నేను గ్రీన్ కలర్తో ఈ విధంగా పైపింగ్ అనేది ఇస్తున్నాను అనమాట సో పైపింగ్ కూడా ఏంటంటే మనం సన్నగా పైపింగ్ వేసుకోవచ్చు కొంచెం లావుగా వేసుకో లేదా థ్రెడ్ పైపింగ్ ఇలా మన చాయిస్ అనమాట బట్ నేను ఇక్కడ ఏంటంటే థ్రెడ్ యూజ్ చేయకుండానే చాలా సన్నగా థ్రెడ్ పైపింగ్ లాగా అవుట్లుక్ వచ్చే విధంగా నేను పైపింగ్ ఇస్తున్నాను సో నేను ఈ పైపింగ్ ఎలా సన్నగా పైపింగ్ ఇస్తామో అనేది కూడా నేను సపరేట్ వీడియో చేశాను స్టిచ్చింగ్స్ది ప్లేలిస్ట్లో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే నేను కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా థ్రెడ్ యూజ్ చేయకుండానే థ్రెడ్ పైపింగ్ లాగా వచ్చే అవుట్లుక్తో అని నేను టైటిల్తో ఇచ్చాను తెలియని వాళ్ళైతే ఒక్కసారి చెక్ చేసుకోండి చాలామంది స్టిచ్చింగ్స్లో ఇంకా డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ నేను బేసిక్స్ క్లాసెస్ అన్నీ కూడా నేను చేసిందానండి ఒకసారి తెలియని వాళ్ళు అయితే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ ఫైనల్లీ చూడండి నేను ఇక్కడ థ్రెడ్ ఏది యూస్ చేయలేదు కదా సో జస్ట్ క్లాత్తోనే ఇక్కడ అవుట్లుక్ చూడండి ఫైనల్లీ మనకు ఒక థ్రెడ్ పైపింగ్ ఎలా ఇస్తామో సో ఆ లు ఆ లుక్ అనమాట ఫైనల్లీ ఇక్కడ సో చూసారు కదా ఇక్కడ సో మనం ఇక్కడ ఏంటంటే మనం ఫోల్డ్ చేసుకునే దాన్ని బట్టే మనకు థ్రెడ్ పైపింగ్ లాగా అవుట్లుక్ అనేది వస్తుందన్నమాట సో ఇప్పుడు చూడండి మనకు ఎంత నీట్గా రెడీ అయిందో బ్లౌజ్ అనేది సో ఇంతే అండి ఇవాళ వీడియో పోట్లీ బటన్స్తో బ్యాక్ నెక్ డిజైన్ అనమాట సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో మీకు నచ్చిందా ఈ డిజైన్ సూట్ అయిందా బాగుందా అనేది అయితే మీ ఒపీనియన్ కింద కమెంట్స్లో చెప్పండి మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీకు ఇంకా ఏదైనా కావాలి అంటే కింద కమెంట్స్లో అయితే మీరు తెలియజేసినట్లయితే నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో మీ ఒపీనియన్ మీరు షేర్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్